Namaste, welcome to Focus. Car konalante, yedati paiga idruchudala. Inka chepte, rendel waiting period nadustuna car lukudaunaya. Aunu, car lukudan ledu. Advance lukati, nella tarpati idruchustan valu, lakshala unaru. Anni company ledi ati parsti. Marthi Sujikinundi, Kia varku, ye company kuda, time ki car delivery vilek potondi. Book chestna baram patrojulo, ravals na car laku, yedati paiga induku samim patondi. Car la company lu, yelanti samasil edrukuntunai. Car కొనుకోవడం ఒకప్పుడు స్టేటస్ సింబల్ ఇప్పుడు నిత్యావసరం కానీ చేతిలో డబ్బులు ఉన్నా వెంటనే నచ్చిన కార్ కొనే పరిస్థితి లేదు కార్ల డెలివరీలు విపరీతంగా ఆలస్యమవుతున్నాయి ఏడాది నుండి 2 ఏళ్ల వరకు వెయిటింగ్ పీరియడ్ నడుస్తుంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు లక్షల కార్ల డెలివరీ ఆలస్యమవుతోంది అసలు దీనికి కారణాలు ఏంటి డీలర్లు ఏమంటున్నారు వినియోగదారుల పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది బుక్ చేసిన ఏడాదికి కూడా కార్లు ఎందుకు రావటం లేదు దేశంలో కార్ల వెయిటింగ్ పీరియడ్ ఎందుకు పెరిగింది Semiconductor chip korata tiredela order lu pushkalam delivery nil idi desan lo karla paristiti karlu book chaitan lo customer lu yenta jorga unaro delivery ivatan lo company lu anta dalga unai akarki koni karlu book chesna yeda di kuda chetikandatam ledente paristiti adhanchesko vachu karla company lu demand kuanugunanga utpati chele kapotanto lakshan lo delivery lu pending lo padai ఇప్పటికి దాదాపు 6.5 లక్షలకు పైగా కార్లు పెండింగ్ లో ఉన్నాయి. రెండేళ్లుగా కొనసాగుతున్న సెమీకండక్టర్ల కొరత వాహన తయారీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సమస్య కారణంగా దేశంలోని ప్రధాన కార్ల కంపెనీల వద్ద పెద్ద సంఖ్యలో ఆర్డర్లు పెండింగ్ లో ఉన్నాయని సమాచారం. దేశంలో కార్లు ఎక్కువ సంఖ్యలో అమ్మే కంపెనీ మారుతి సుజుకి. ఇప్పుడు పెండింగ్ లో ఉన్న కార్లలో కూడా సగానికి పైగా మారుతివే. Pending lo unna 6.5 lakshala karlalo, dadapu 3.5 lakshala karlu, Maruti Suzuki ve ani telustondi. Ika Hyundai Motors, Mahindra and Mahindra kalipi, maro 3 lakshala varaku karlanu delivery andinchalsi undi. Ante kadu, Tata Motors, Kia, Honda vadda kuda, pending orderlu bharigane perukupoyayi. Danto, kotta model karlu book cheskunna customerlu, nelala tarabadi vechi chudalsi vastondi. Ippudunna paristhitilo, customers andaru కార్ కొనడానికి చాలా ఇబ్బంది పడుతున్నారండి 100% డిమాండ్ ఉన్నా మేము 50% మాత్రమే ఇయ్యగలుగుతున్నాము మేజర్ రీజన్ చిప్ షార్టేజ్ ఇష్యూ ఇది ప్రపంచమంతా గ్లోబల్ ఇష్యూ నడుస్తుంది వేరే రా మెటీరియల్ అనేది దొరుకుతలేదు కోవిడ్ వల్ల సెమీకండక్టర్ వ్యవస్థలకి రా మెటీరియల్ అనేది సక్రమంగా అందలేదు దీని వల్ల ఈ బుకింగ్ అండ్ డిమాండ్ సప్లై కి చాలా క్యాప్ వచ్చింది కానీ క్రిత నెల రోజుల నుంచి మన సప్లై అనేది కొంచెం మెరుగు అయ్యింది ఇప్పుడు కొంచెం కస్టమర్స్ కి అందచేయగలుగుతున్నాము దాదాపు అన్ని కంపెనీలది ఇదే పరిస్థితి ఏ కంపెనీ కూడా బుక్ చేసిన వారం 10 రోజుల్లో కాదు కదా 5-6 నెలలకు కూడా కారు ఇస్తామని గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితి ఆఖరికి ఎలక్ట్రిక్ కార్ల కోసం కూడా కస్టమర్లు 6 నెలల వరకు ఆగాల్సి వస్తోంది. కరోనాకు తోడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల చిప్ సరఫరా దెబ్బతినడం కార్ల తయారీపై ప్రభావం చూపింది. సెమీకండక్టర్ చిప్పుల కొరతతో సహా ప్రపంచమంతటా సప్లై చైన్లలో ఇబ్బందుల కారణంగా కార్ల కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి మరికొంతకాలం పాటు కొనసాగే అవకాశం ఉందని ఆటోమొబైల్ రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రీమియం వెహికల్స్ కాంపాక్ట్ SUV విభాగంలో వెహికల్స్ డెలివరీ ఆలస్యం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. యుక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల కూడా కొన్ని కాంపోనెంట్స్ ముఖ్యంగా కార్ల తయారీ సంస్థలు వాడే కాంపోనెంట్స్ లో కూడా షార్టేజ్ జరుగుతుంది. అంటే అక్కడ ఏంటంటే హై స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉంటుంది. కొన్ని కాంపోనెంట్స్ కి యుక్రెయిన్ ఈజ్ నోన్ ఫర్ అండి. అటువంటి కాంపోనెంట్స్ ఈ మేజర్ కంపెనీస్ ఐ షుడ్ నాట్ టేక్ దర్ నేమ్ ఆ మేజర్ కంపెనీస్కి సప్లై చైన్ రావడంలో డిలే అవుతుంది అందువల్ల కొందరు ఈవెన్ ప్రొడక్షన్ కూడా హాల్ట్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఇవి ఇంకా కొన్ని రోజులు ఇలా అవుతే మన కొన్ని సెగ్మెంట్లో కార్ల తయారీ సంస్థల నుంచి ఇంకా డిలేడ్గా డెలివరీస్ ఉంటాయండి ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ప్రకారం మహీంద్రా XUV 700తో పాటు హుండాయ్ క్రెటా వెన్యూ మారుతి సుజుకి ఎర్టిగా మహీంద్రా థార్ వంటి బెస్ట్ సెల్లర్ల వెహికల్స్కు కనీసం 6 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉందని తెలుస్తోంది ఇక హుండాయ్ గ్రాండ్ i10 నియోస్ శాంట్రో మారుతి సుజుకి సెలెరియో వ్యాగనార్ టాటా టిగురో వంటి హ్యాచ్ బ్యాక్ సెడన్ సెగ్మెంట్లో కొన్ని మోడల్స్ను డెలివరీ ఇచ్చేందుకు 2 నుంచి 6 నెలల సమయం పడుతోందని షోరూమ్లు చెబుతున్నాయి
ఈ పరిస్థితి 2023 వరకు కొనసాగుతోందని, అప్పటి వరకు చిప్పుల కొరత ఉండొచ్చని కంపెనీలు చెబుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సెమీకండక్టర్ల కొరత వాహన పరిశ్రమకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వెల్లువల ఆర్డర్లు ఉన్నప్పటికీ వాహనాలను తయారు చేయలేని పరిస్థితి ఉంది. ప్యాసింజర్ వెహికల్స్ ఒక్కటే 6.5 లక్షల యూనిట్లకు ఆర్డర్లు ఉన్నాయి. చిప్ సరఫరా మెరుగుపడితేనే ఇవి రోడ్డెక్కేది. దీంతో తాము బుక్ చేసుకున్న కారు కోసం నెలల తరబడి కస్టమర్లు వేచి చూడక తప్పడం లేదు. మారుతి సుజుకితో సహా అన్ని ప్రధాన కంపెనీలపైన ఈ విషయంలో తీవ్రమైన ఒత్తిడి ఉంది. చిప్ సరఫరా సరిగ్గా లేక ఏడాది కాలంగా డెలివరీలు తీవ్ర ఆలస్యమవుతున్నాయని, వెయిటింగ్ పీరియడ్ మోడల్ను బట్టి 6 నెలల నుండి 2 ఏళ్ల వరకు ఉందని కార్ల షోరూం నిర్వాహకులు చెబుతున్నారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఈ 2 ఏళ్లుగా చాలామంది సొంతంగా బండ్లు కొనుక్కుంటున్నారు. వెహికల్ డెలివరీ తీసుకోవటంలో జాప్యం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ ఎదురుచూడక తప్పడం లేదు. బుక్ చేసిన వెహికల్స్ క్యాన్సిలేషన్ రేటు మహమ్మారికి ముందు కాలంలో 5 నుంచి 6% ఉండగా ఇప్పుడు 8 నుంచి 9% పెరిగిందని డీలర్లు చెబుతున్నారు. భారీ ఎత్తున ఆర్డర్లు ఉన్నప్పుడు సహజంగా అసెంబ్లింగ్ ఆలస్యమవుతోంది. కానీ ఇప్పుడు దానికంటే కూడా సెమీకండక్టర్ సప్లై కొరత వల్లనే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని ఆటోమొబైల్ రంగ నిపుణులు అంటున్నారు. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చిప్పుల కొరతతో పాటు ముడి సరుకుల సరఫరా సవాళ్లతో వాహన తయారీ డెలివరీలు ఆలస్యమవుతోంది. వాహనాలతో పాటు కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, తదితర ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో కంట్రోల్ మెమరీ ఫంక్షన్ల కోసం సిలికాన్ చిప్లను ఉపయోగిస్తారు. కార్లలో బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ వంటి ఎలక్ట్రానిక్ ఫీచర్ల కోసం ఆటోమొబైల్ కంపెనీలు చిప్లను ఉపయోగిస్తుంటాయి. ఆర్థిక సర్వే 2022 ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ చిప్స్ కొరత నెలకొందని చెబుతోంది. దీంతో చాలా రంగాల్లో కంపెనీల ఉత్పత్తి ఎక్కడికక్కడ నిలిచిపోయిందని, తగ్గిపోయిందని ఆర్థిక సర్వే రిపోర్టు చెబుతోంది. గోల్డ్ మ్యాన్ సాక్స్ 2021 రిపోర్టు ప్రకారం సెమీకండక్టర్ ఇండస్ట్రీలో నెలకొన్న సప్లై కొరత వల్ల 169కి పైగా పరిశ్రమలపై ప్రభావం పడిందని తెలుస్తోంది. సెమీకండక్టర్లు వీటితోనే ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీ అల్లకల్లోలమవుతోంది. కార్లలో ఎన్నో ఫీచర్లు వీటిపైనే ఆధారపడుంటాయి. అలాంటి చిప్ల కొరత ఆటో ఇండస్ట్రీని వేధిస్తోంది. కరోనా, ఆ తర్వాత వచ్చిన రష్యా ఉక్రెయిన్ వార్ అన్నీ కలిసి చిప్ల ఉత్పత్తిని భారీగా దెబ్బతీశాయి. దీని ప్రభావం అనేక ఇండస్ట్రీలపై పడింది. మన దేశంలో ఇప్పుడు 6.5 లక్షల కార్ల ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చిప్ చూడటానికి చాలా చిన్నగానే ఉంటుంది, కానీ అద్భుతాలకు కారణమవుతోంది. కోట్ల ట్రాన్సిస్టర్లను దాచుకున్న చిప్ బయటకు కనిపించదు, కానీ అందరం మనకు తెలియకుండానే అనేక రకాలుగా దానిపై ఆధారపడుతుంటాం. దాదాపు మనం వాడే ప్రతి గాడ్జెట్లో చిప్పు ఉంటుంది. మనకు తెలియకుండానే ఎన్నో పనుల్ని చేసేస్తుంటుంది. చిన్న చిన్న హోమ్ అప్లయన్సెస్ నుంచి అంతరిక్షంలో వాడే పెద్ద పెద్ద డివైజుల వరకు ప్రతి దాంట్లో ఎలక్ట్రానిక్ చిప్స్ అవసరం. అంతెందుకు, 100 రూపాయలు పెట్టుకున్న డిజిటల్ వాచి నుంచి 1 లక్షకు పైగా పోసుకున్న ఫోన్ పనిచేయాలన్నా చిప్స్ కావాల్సిందే. ఇక 1 లక్షల నుంచి 1 కోట్ల రూపాయలు ఖర్చు చేసుకున్న కార్లలో ఫీచర్స్ పనిచేయాలంటే చిప్స్ ఉండాల్సిందే. మనిషికి మెదడు ఎంత అవసరమో ఎలక్ట్రానిక్ వస్తువులకు చిప్స్ అంత అవసరం. అందుకే వీటికి అంత డిమాండ్. చిప్ సప్లై తగ్గటానికి అనేక కారణాలున్నాయి. కరోనా పాండమిక్ 1 కోట్ల మంది జీవితాలను తారుమారు చేసింది. అనేక రంగాలపై ఎఫెక్ట్ చూపించింది. వాటిల్లో ఈ ఎలక్ట్రానిక్ చిప్స్ రంగం కూడా ఒకటి. కరోనాకు ముందు నుంచే చిప్స్ కొరత ఉన్నప్పటికీ అది కరోనా తర్వాత మరింత పెరిగింది. 2021లో ఆ కొరత అనేక రంగాలపై ఎఫెక్ట్ చూపించింది. సెమీకండక్టర్ చిప్స్ సప్లై తగ్గటంతో కొన్ని కార్ల కంపెనీలు ప్రొడక్షన్ను తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతోపాటు సెమీకండక్టర్లపై ఆధారపడే ల్యాప్టాప్స్, ట్యాబ్స్, స్మార్ట్ ఫోన్ల ప్రొడక్టివిటీ, ధరలపై కూడా చాలా ఎఫెక్ట్ పడింది. మరి చిప్స్ అవసరం అంతగా ఉంటే వాటిని తయారు చేసే కంపెనీలు పెట్టేందుకు ఎవరూ ఎందుకు ముందుకు రావటం లేదు? ఎందుకంటే అది అంత సులభం కాదు. చిప్ చూడటానికి చిన్నగానే ఉన్నా దాన్ని తయారు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. చిప్ తయారీ కంపెనీలు పెట్టాలంటే చాలా డబ్బు కావాలి. 24 గంటలు కరెంటు సప్లై ఉండాలి. అంతేకాకుండా అందుకు చాలా టెక్నాలజీ అవసరం ఉంటుంది. ప్రస్తుతం తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్తో పాటు మరికొన్ని కంపెనీలు మాత్రమే చిప్స్ తయారు చేస్తున్నాయి. వీటిపైనే ప్రపంచ దేశాలన్నీ ఆధారపడ్డాయి. అయితే ఇప్పుడు ఈ కొరత వల్ల ముఖ్యంగా కంప్యూటర్లు, మొబైల్స్, గేమింగ్ కన్సోల్స్, వెహికల్స్, నెట్వర్కింగ్ డివైసులు,
ఇండస్ట్రియల్ మిషన్లను ప్రొడ్యూస్ చేసే కంపెనీలపై బాగా ఎఫెక్ట్ పడింది. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూస్తే చిప్పుల కొరత మరో రెండేళ్ల వరకు ఉండొచ్చు. కార్ల తయారీకి మెయిన్ కావాల్సింది హార్డ్వేర్లో మనకు చిప్స్ అంటామండి. ఆ చిప్స్ మనకు అనుకోకుండా స్లో డౌన్ జరిగింది. అంటే మన కోవిడ్ టైంలో ఏం జరిగిందంటే దే నెవర్ ఎక్స్పెక్టెడ్ దెర్ విల్ హ్యూజ్ సర్జ్ ఇన్ డిమాండ్ ఫర్ చిప్స్. ప్రొడక్షన్ అనేది ఆగిపోయింది. ప్రొడక్షన్ ఆగిపోయాక వన్స్ వీఆర్ బ్యాక్ టు నార్మల్ సీ వీఆర్ సీయింగ్ దట్ ఇంపాక్ట్ ఆఫ్ షార్ట్ షిప్మెంట్ ఆన్ చిప్స్. అందువల్ల ముఖ్యంగా ఐస్ ఇంజన్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో మన కార్ల తయారీ సంస్థల్లో మనకు డిలేగా అవుట్పుట్ జరగడం అవుతుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇస్ దట్ గ్లోబల్ లెవెల్లో ఇప్పుడు చిప్స్ కూడా తయారు చేయడం ఎక్కువ అంటే మనకు జరిగేది తైవాన్లో అవుతుంది, తర్వాత చైనాలో అవుతుంది. అండ్ తైవాన్లో కూడా పలు కారణాల వల్ల దే ఆర్ అనేబుల్ టు మీట్ ద డిమాండ్. వాస్తవానికి ఈ చిప్స్కు ఇంతలా డిమాండ్ పెరగడానికి కరోనాతో పాటు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అనేక దేశాల్లో కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ పద్ధతిలో పనిచేయించుకున్నాయి. దాంతో చాలామందికి కొత్త గాడ్జెట్స్ అవసరమయ్యాయి. అందులోనూ పీసీలు, ల్యాప్టాప్లకు డిమాండ్ బాగా పెరిగింది. రిమోట్ వర్క్, ఆన్లైన్ లెర్నింగ్ కూడా ఇందుకు ఒక కారణమై స్కూల్ పిల్లల నుంచి యూనివర్సిటీ స్టూడెంట్స్ వరకు అందరికీ ఆన్లైన్లోనే క్లాసులు జరగటంతో అందరూ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే కరోనా ఆంక్షల వల్ల వాటి ప్రొడక్షన్ ఆగిపోయినా కొనుగోళ్లు మాత్రం ఆగలేదు. పైగా గతంలో కంటే పెరిగాయి. దాంతో స్టోర్స్లో స్టాక్ లేక చాలా డిమాండ్ ఏర్పడింది. పరిస్థితులు కాస్త చక్కబడిన తర్వాత కంపెనీలు తెరిచేలోపు ఆ డిమాండ్ మరింత పెరిగింది. దీంతో చిప్ మేకర్లు ఆ డిమాండ్కు సరిపడా సప్లైని పెంచాలని ప్రయత్నించినా మార్కెట్ ఆకలిని తీర్చలేకపోయాయి. కొన్నేళ్ల నుంచి టెక్నాలజీ బాగా పెరుగుతోంది. కరోనా టైంలో కూడా కొత్త ఇన్నోవేషన్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు వస్తున్న ఏ గాడ్జెట్ అయినా చిప్ ఉంటేనే పనిచేస్తుంది. అందువల్ల చాలా కంపెనీలు గతంలో కంటే ఎక్కువ చిప్స్ కావాలని కంపెనీలకు ముందస్తు ఆర్డర్లు ఇచ్చాయి. దాంతో చిప్స్కు గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ విపరీతంగా పెరిగింది. దాంతోపాటు చాలా దేశాల్లో 5G నెట్వర్క్ డెవలప్ చేస్తున్నారు. ఇండియాలో కూడా వచ్చే ఏడాదిలో 5G అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అందువల్ల కొన్నేళ్ల నుంచి 5G నెట్వర్క్కు సపోర్ట్ చేసే గాడ్జెట్లు, స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. దాంతో 5G నెట్వర్క్కు సపోర్ట్ చేసే చిప్పుల తయారీ బాగా పెరిగింది. 4G 3G నెట్వర్క్లు సపోర్ట్ చేసే చిప్స్తో పోలిస్తే ఈ చిప్స్ తయారీకి ఎక్కువ టైం పడుతుంది, ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. మరోపక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కూడా బాగా పెరిగింది. AIతో పనిచేసే గాడ్జెట్లకు కూడా చిప్స్ కావాలి. వాటి కోసం అదనంగా తయారు చేయాల్సి వస్తోంది. ఈ కారణాల వల్ల సప్లై, డిమాండ్కు మధ్య తేడా చాలా స్పీడుగా పెరిగింది. అందువల్ల డిమాండ్ను అందుకోవటం సాధ్యం కావటం లేదు. ఈ పరిణామాల మధ్య సెమీకండక్టర్ చిప్స్ కొరత ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలపై పడింది. వాటిల్లో ఆటోమొబైల్ కూడా ఒకటి. మన దేశంలోనే కాదు, అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఇదే పరిస్థితి. అక్కడ కార్లకు వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. అమెరికాలో కూడా చాలా కార్ల కోసం బుక్ చేసి 6 నెలలకు పైగా ఎదురుచూస్తున్న కస్టమర్లు ఉన్నారు. మన దేశంలో అయితే కొన్ని కార్లకు 7 ఏళ్లకు పైగా వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. దీంతో షోరూములు కస్టమర్లకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంటే కంపెనీలపై తీవ్రమైన ఒత్తిడి పడింది. అసలు కార్లకు చిప్స్కు లింక్ ఏంటి? కారుకు పెట్రోల్, డీజిల్, టైర్లు, ఇంజిన్ ఉంటే సరిపోదా? భవిష్యత్తులో కార్ల టెక్నాలజీపై ఆధారపడి నడుస్తాయా? కార్ల తయారీలో చిప్ల పాత్ర ఏంటి? సెమీకండక్టర్ చిప్పుల కొరత ఉందని చాలా కాలంగా వింటున్న విషయమే. ఇప్పుడు కార్ల వెయిటింగ్ పీరియడ్కు కూడా ఇదే కారణమనే అంశం స్పష్టమైంది. అయితే కార్లలో చిప్స్ ఏం చేస్తాయి అనే సందేహం చాలామందికి వస్తుంది. టైర్లు, ఇంజన్, గేర్లు, స్టీరింగ్, పెట్రోల్ లేదా డీజిల్ లాంటి ఇంధనంతో పనిచేసే కార్లకు సెమీకండక్టర్లతో సంబంధం ఏమిటనే ప్రశ్న రావటం సహజమే. ఒక ఎలక్ట్రానిక్ వస్తువును స్మార్ట్ డివైజ్గా మార్చేదే చిప్. చిప్ అనేది మెదడు లాంటిది. ఎలక్ట్రానిక్ వస్తువును పనిచేయించే యంత్రాంగమంతా చిప్లోనే ఉంటుంది. హ్యూమన్ బ్రెయిన్లో కోట్ల న్యూరాన్లు ఉన్నట్లు చిప్లో కొన్ని కోట్ల ట్రాన్సిస్టర్లు ఉంటాయి. అవి డేటా స్టోరేజీ, ప్రాసెసింగ్ లాంటి చాలా పనులు చేస్తుంటాయి. దీన్ని సిలికాన్ మెటీరియల్తో తయారు చేస్తారు. చిప్ టైపును బట్టి అందులో ఉండే ట్రాన్సిస్టర్ల సంఖ్య మారుతుంటుంది. వీటి వల్లే ఒక ఎలక్ట్రానిక్ గాడ్జెట్ తన విధులను పూర్తి చేయగలుగుతుంది. అంతేకాదు, కంట్రోలింగ్, డేటా స్టోరేజీ లాంటి బాధ్యతలు కూడా ఈ చిప్లే చూసుకుంటాయి. అందుకే దాదాపు ప్రతి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లో దీన్ని వాడతారు. దీన్ని ఐసీ లేదా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అని కూడా పిలుస్తుంటారు. 2021లో చిప్పుల కొరత పెరగటంతో ముఖ్యంగా ఆటో రంగంపై పెద్ద దెబ్బ పడింది. ఎందుకంటే
ఇప్పుడు కార్లు, ఎలక్ట్రిక్ బైక్స్లో చిప్పుల వాడకం బాగా పెరిగింది. కార్లలో ఇంటీరియర్ లైటింగ్ నుండి సీట్ కంట్రోల్ వరకు అన్ని ఫంక్షన్లు చిప్పుల సాయంతోనే పనిచేస్తున్నాయి. ఇప్పుడు కార్లకు అవసరమైన చిప్పుల కొరత ఎక్కువగా ఉండటంతో పెద్ద పెద్ద కంపెనీలు కూడా కార్ల ప్రొడక్షన్ను తగ్గించాయి. దీంతో గతంలో బుక్ చేసుకున్న తర్వాత వారం 10 రోజుల్లో కారు డెలివరీ చేసే కంపెనీలు కూడా ఇప్పుడు 3-4 నెలల నుండి ఏడాది కూడా టైం తీసుకుంటున్నాయి. దీనికి ఏకైక కారణం చిప్స్ షార్టేజీ అనే చెబుతున్నాయి. కొన్నేళ్లుగా ఆటోమొబైల్ పరిశ్రమలో చిప్స్ ఇంపార్టెన్స్ పెరిగింది. చిన్న చిన్న కార్లలో కూడా స్మార్ట్ ఫీచర్లు ఉంటున్నాయి. ఇక హై ఎండ్ కార్ల సంగతి చెప్పనక్కర్లేదు. కార్లలోని ఎయిర్ బ్యాగ్స్, ఇంజన్ కంట్రోల్ యూనిట్, ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్, డిస్ప్లే, ఓడోమీటర్, మ్యూజిక్ సిస్టమ్, ఎయిర్ బ్యాగ్స్, జీపీఎస్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ, డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు, నావిగేషన్ ఎక్విప్మెంట్లు, ఎమర్జెన్సీ బ్రేకింగ్, టైర్ ప్రెషర్ మానిటర్లు, ఇలా అన్నిటికీ చిప్స్ వాడుతున్నారు. వీటితో పాటు కార్లలో కొన్ని రకాల సెన్సర్లు కూడా వాడుతుంటారు. అవి పనిచేయాలన్నా చిప్స్ అవసరమే. అందుకే ఇప్పుడు చిప్స్ కొరతతో ఇండియాలో టాప్ కార్ల తయారీ సంస్థలు మారుతి, సుజుకి, మహీంద్రలు కూడా ప్రొడక్షన్ను తగ్గించాయి. ఒకప్పుడు కార్లలో చిప్స్ను చాలా తక్కువగా వాడేవాళ్లు. కారు తయారయ్యే ఖర్చులో ఎలక్ట్రానిక్స్ పరికరాలపై పెట్టే ఖర్చు కొన్నేళ్ల నుంచి పెరుగుతూ వస్తోంది. అది ప్రీమియం కార్లలో మరీ ఎక్కువగా ఉంటోంది. 2000లో ఒక ప్రీమియం కారు తయారు చేయడానికి అయ్యే మొత్తం ఖర్చులో ఎలక్ట్రానిక్స్ కోసం కేవలం 18% మాత్రమే ఖర్చయ్యేది. 2010 కల్లా అది 27% పెరిగింది. 2020లో అది 40% పెరిగింది. 2030 కల్లా దాదాపు 45% ఎలక్ట్రానిక్స్ కోసమే ఖర్చవుతుందని ఒక అంచనా. అంతేకాదు 2024 నాటికి దాదాపు 3/3 కార్లు సెల్యులర్ కనెక్టివిటీతో నడుస్తాయని అంచనాలు ఉన్నాయి. సెమీకండక్టర్ల కొరత నేరుగా వినియోగదారులపై ఎఫెక్ట్ పడుతోంది. చిప్ ధరలు పెరిగితే వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. అయితే యాపిల్, శాంసంగ్ లాంటి కంపెనీలు షార్టేజ్ మొదలైన వెంటనే స్టోర్ చేయటం కూడా మొదలుపెట్టాయి. అయినా iPhone 13 ప్రొడక్షన్లో చిప్స్ కొరత తప్పలేదు. అంత పెద్ద కంపెనీకే తప్పలేదు. అలాంటిది ఇక చిన్న కంపెనీలు ప్రొడక్షన్ పెంచేందుకు ఎన్ని కష్టాలు పడుతున్నాయో ఊహించుకోవచ్చు. సెమీకండక్టర్ తయారీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రిసిటీ, మెటలర్జీ మీద ఆధారపడి ఉంటుంది. ఇది చాలా శ్రమతో కూడుకున్న క్లిష్టమైన పని. కెపాసిటీని బట్టి ఒక చిప్ తయారు చేయాలంటే గరిష్టంగా 1400 ప్రాసెసింగ్ స్టెప్స్ ఉంటాయి. ప్రతి స్టెప్లో అత్యాధునిక టూల్స్, మెషన్స్ వాడతారు. ఒక్క సెమీకండక్టర్ పొరను తయారు చేయడానికి దాదాపు 12 వారాల టైం పడుతుంది. ఒక చిప్ పూర్తిగా తయారు కావాలంటే దాదాపు 26 వారాలు పట్టచ్చు. ఈ చిప్స్ను ఇసుక నుంచి తీసే సిలికాన్తో తయారు చేస్తారు. ముందుగా ఇసుకను 2000 సెంటీగ్రేడ్ల వరకు వేడి చేసి సిలికాన్ను వేరు చేస్తారు. అలా 99.99% స్వచ్ఛమైన సిలికాన్ వస్తుంది. దాన్ని ఒక సిలిండర్ ఆకారపు బార్లా చేస్తారు. ఆ తర్వాత సన్నని డిస్కులా కట్ చేస్తారు. ఆ డిస్కులను క్లీన్ చేసి సింగిల్ క్రిస్టల్ సిలికాన్ వేపర్లా మారుస్తారు. వీటిని చిప్లా తయారు చేయడమే అసలైన టాస్క్. ఇప్పుడు ఆ చిప్పులు లేకనే కార్ల కంపెనీలు ఇబ్బందుల్లో పడ్డాయి. వినియోగదారుల నుంచి వస్తున్న కొత్త ఆర్డర్లకు సరిపడా కార్లను తయారు చేయలేకపోతున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో కార్ల సరఫరాలతో పోలిస్తే ఈ ఏడాది సరఫరాలో 23% క్షీణత కనిపించింది. భారత్లో చిప్పుల కొరతను అధిగమించేందుకు అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇటు కార్ల తయారీ సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇప్పటివరకు చిప్పులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుండగా ఇకపై దేశీయంగానే తయారు చేసుకునేలా పరిశ్రమలు నెలకొల్పేందుకు ఔత్సాహిక వ్యాపారులు ముందుకు రావాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది.